एपी मुख्यमंत्री चंद्रबाबु कुटुंब सभ्युलतो कलिसि इंद्रकीलाद्रिपै उन्न कनक दुर्गम्मनु दर्शिंचुकुन्नारु प्रभुत्वं तरपुन अम्मवारिकि पट्टु वस्त्रालु समर्पिंचारु मुख्यमंत्री कुटुंबानिकि आलय अधिकारुलु स्वागतं पलिकि दर्शन एर्पाट्लु चेशारु चंद्रबाबुतो पाटु आयन भार्य भुवनेश्वरी कुमारुडु मंत्री नारा लोकेश कोडलु ब्राह्मणि मनवुडु देवांशु उन्नारु విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు కుమార్తె ఆదితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు పవన్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు విజయవాడలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు నిపుణులు అనుభవజ్ఞుల సలహాలు రాష్ట్రాభివృద్ధికి అవసరమని ఆయన అన్నారు తాము చెప్పడానికి కాదు వినేందుకే సిద్ధంగా ఉన్నామన్నారు రోజురోజుకి కాలుష్యం పెరుగుతోందని ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందని భయమేస్తోందని పవన్ అన్నారు ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండు రోజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ గడువు నేటితో ముగియనుండగా దరఖాస్తుదారుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు గడువును పొడిగించింది ఈ నెల 11వ తేదీకి బదులుగా 14న లాటరీ తీసే లైసెన్సులు జారీ చేయనున్నారు మాజీ సీఎం జగన్పై మంత్రి సవిత ఫైర్ అయ్యారు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారంటూ సవిత మండిపడ్డారు పారదర్శకంగా పాలిస్తున్నటువంటి సీఎం చంద్రబాబుపై విషయం కక్కుతున్నారని ఆరోపించారు విజయవాడ వరద బాధితులకు 139 కోట్లు ఖర్చు చేస్తే 500 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు ఈ మాత్రం లెక్కలు కూడా రావా అని విమర్శించారు వరద సాయంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు వరదల సమయంలో అధికారులతో పాటు అంతా కలిసి పనిచేశామని గుర్తు చేశారు భవిష్యత్తులో వైసీపీకి 11 సీట్లు కూడా రావని విమర్శించారు వరదల టైంలో చంద్రబాబు దగ్గరుండి సమీక్షలు నిర్వహించారని అందరి కోసం కష్టపడ్డారని తెలిపారు కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేనంత వరద వచ్చిందన్నారు ప్రజలను కాపాడుకోవడం కోసం ఆహర్నిశలు పనిచేశామని తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ డిపోలు 6 నూతన బస్సులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రజల కోసం రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆర్టీసీ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆరోపించారు ప్రభుత్వ సహకారంతో తెనాలిలో డిసెంబర్ నాటికి 100 బస్సులు ప్రారంభిస్తామని అన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పుకు కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపింది అందుకే వెంటనే తీర్పును అమలు చేసినందుకు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు ఇక రాష్ట్రంలో ఎస్సీ జనాభా 86 లక్షలున్నారని మాల సామాజిక వర్గ ప్రజలు 44 లక్షల మంది ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వం వెంటనే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తుందని ట్వీట్ చేశారు నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా అని కేటీఆర్ నిలదీశారు ప్రజాధనాన్ని తగలేసి ఫ్రంట్ పేజీల్లో పచ్చి అవాదాలతో ప్రకటనలా అని కేటీఆర్ ప్రశ్నించారు తప్పుడు లెక్కలతో తప్పుదో పట్టించడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు మూసీ పేరుతో లక్ష కోట్ల భారీ అవినీతికి సీఎం రేవంత్ స్కెచ్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత అలావుద్దీన్ పటేల్ కు బీఆర్ఎస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు మహిళలకు గృహజ్యోతి ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇలా అనేక హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించినటువంటి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసేందుకు గాంధీ భవన్కు వచ్చానన్నారు కొంతమంది ప్రభుత్వం పడిపోతుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇప్పటికైనా వాళ్ల పద్ధతి మార్చుకోవాలని సూచించారు ఎవరు ఎన్ని సెటైర్లు వేసినా ఉద్యోగ నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లాలో బోమ్రాస్పేట్లో ఉద్రిక్తత నెలకొంది
తుంకిమెట్లలో రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మహాపాదయాత్ర చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. దీంతో మహాపాదయాత్ర చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేసి పరిగికి తరలించారు. తెలంగాణలో కులగణనకి రంగం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో ఈ రాత్రిలోగా కులగణన చేపట్టే ఏజెన్సీ నియమించడంతో పాటు నిర్దిష్ట కార్యాచరణను కూడా ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో మీడియా చిట్చాట్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక శాఖ అప్పగించాలని నిర్ణయించామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన జరుగుతుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిశారు. తన మనవరాలి పెళ్లికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 20 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు హరిశంకర్ అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశామన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేసి కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులను వాపస్ ఇవ్వాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ బర్త్డే పార్టీలో మద్యంతో యువతి యువకులు హల్చల్ చేస్తున్నారని సమాచారం అందడంతో అర్ధరాత్రి స్పెషల్ పార్టీ పోలీసులు రైడ్ చేశారు. ఇక ఈవెంట్ ఆర్గనైజర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. బర్త్డే పార్టీ సమీపంలో పార్క్ చేసినటువంటి కారులో 2 గ్రాముల డ్రగ్స్ని కూడా పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. మార్కండేయ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కుమారుని ఇంట్లో దొంగలు చొరబడ్డారు. తాళాలు పగలగొట్టి 13 తులాల బంగారం, 50,000 నగదు ఎత్తికెళ్లినట్లు బాధితుడు మాలెం కిరణ్ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం పూర్తి కావాలని, కుంగిపోయిన విద్య వైద్య రంగాలు అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. అలాగే రాజధాని లేని ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని అన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. 7వ రోజు అమ్మవారు కాళరాత్రి దేవిగా దర్శనమిచ్చారు. అయితే ఇవాళ అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. ఇక దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని విక్టోరియా గ్రౌండ్లో 60 అడుగుల దుర్గామాత విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ 60 అడుగుల దుర్గామాతను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్గూడలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా 24 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. దేవి నవరాత్రుల పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఛత్రపతి యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికే భక్తులు భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలని నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు విద్యార్థులకు వేమన శతకం పుస్తకాలు అందించారు. నెల్లూరు జిల్లా చాముండేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు అమ్మవారికి గణపతి పూజ, అష్టోత్తర సహస్ర నామార్చనలతో అభిషేకం నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన భజన కార్యక్రమాలను అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొండ నీలిమ సుబ్బిరామరెడ్డి దంపతులు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లు డిఎస్సి 2024లో ఉపాధ్యాయ కొలువులు సాధించారు. అక్క ప్రవళిక స్కూల్ అసిస్టెంట్గా, చెల్లెల రష్మిక సీజేటీకి ఎంపికయ్యారు. ఇక వీరి తండ్రి మలేష్ బార్బర్గా, తల్లి పద్మ కేజీబీవీలో సిఆర్టీగా పనిచేస్తున్నారు. ఇక తమ ఇద్దరు ఆడపిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని వారన్నారు.
గుంటూరు జిల్లా చేప్రోలు మండలం వేజెండలో రైల్వే శాఖ అధికారులు మాక్ డ్రిల్ చేపట్టారు. ఒక రైలు ప్రమాదం జరిగితే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎలా ప్రయాణికులను రక్షిస్తారు కళ్ళకట్టినట్టు చూపించారు. నిజంగానే ప్రమాదం జరిగిందా అనేటువంటి భ్రమను చూపరులకు కలిగించారు. ఖమ్మం జిల్లా తలంపాడులో బ్రహ్మ కమలాల్ వికసించే ఇక గ్రామానికి చెందినటువంటి సత్యనారాయణ ఇంట్లో ఉన్నటువంటి బ్రహ్మ కమలం చెట్టుకు ఒకేసారి 100కు పైగా పూలు పూసాయి. నాలుగేళ్లుగా సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మ కమలాలు పూస్తున్నాయి. ప్రతిసారి 5-6 పూలు పూసేవి, ఇప్పుడు మాత్రం 100కి పైగా పూలు పూయడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు వారందరూ. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మణికొండ మున్సిపల్ డీఈగా పనిచేసిన దివ్యజ్యోతి ఆగడాల్ని భర్త శ్రీపాద బయటపెట్టారు. ఇటీవలే భార్య నుంచి విడాకులు కోరుతూ శ్రీపాద్ కోర్టులో దావా వేశారు. లంచాలు తీసుకుంటూ దివ్యజ్యోతి అక్రమ సంపాదనకు అలవాటు పడిందని శ్రీపాద్ చెప్తున్నారు. ప్రతిరోజు తన భార్య దివ్యజ్యోతి లక్షల్లో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని శ్రీపాద్ మీడియాకు తెలిపారు. ఇది తప్పని చెప్తే తనని తిట్టేదని శ్రీపాద్ వెల్లడించారు. దీంతో ఆమె లంచావతారాన్ని భరించలేక విడాకుల కోసం కోర్టులో కేసు వేశానని శ్రీపాద్ తెలిపారు. ఇంట్లో నోట్ల కట్టలు ఉన్న వీడియోని శ్రీపాద్ మీడియాకు విడుదల చేశారు. వరంగల్ జిల్లాలో మళ్లీ కల్తీ ఐస్ క్రీమ్స్ కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని బేకరీ ప్రొడక్ట్స్ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. గడువు ముగిసిన కెమికల్స్తో అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్న 30 రకాల ఐస్ క్రీమ్ తయారీ ప్రొడక్ట్స్ను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల వ్యాపారులపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో అక్రమ రవాణా చేస్తున్న పీడీఎస్బీ అని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కాశీపేట సీతానగరం మధ్య వాహనాల తనిఖీలో 3 వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 7,700 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బొబ్బిలి మండలం, అదేవిధంగా పిరిడి కమ్మవలస గ్రామాలకు చెందినటువంటి రేపాక శ్రీనివాసరావు, భోగిరాల శ్రీనివాసరావు, కతల ధనుంజయరావులను అదుపులోకి తీసుకుని 3 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తాన్పల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 82 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడింది. శ్రీ ఆంజనేయ రైస్ మిల్లో విజిలెన్స్ నిర్వహించినటువంటి తనిఖీల్లో 82 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడిందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రాపురంలోని బజరంగి రాజస్థానీ దాబాలో నల్లమందు విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దాదాపు 78 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. నల్లమందును ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని 1 గ్రాము 1800 రూపాయలకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో భారీగా నాన్ డ్యూటీ లిక్కర్ను పోలీసులు సీజ్ చేశారు. గణపతి నగర్ వద్ద ఓ నివాసంలో 120 కేసుల లిక్కర్ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5,700 బాటిల్స్ ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. తెలంగాణలో నాన్ డ్యూటీ లిక్కర్ను కొనుగోలు చేసి 3 రోజులుగా తునిలో నిందితులు అమ్మకాలు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సందేళ్ల రామాపురంలో మావోయిస్టు పార్టీ ఫ్లెక్సీలు పోస్టర్లు కనిపించడంతో కలకలం రేగింది. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు వారోత్సవాలు జరుపుతున్నట్లు ఫ్లెక్సీలు పోస్టర్లలో వెల్లడించారు. ఇక వారం క్రితం ఇదే ప్రాంతంలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. అవి మరొక ముందే ఫ్లెక్సీలు పోస్టర్లు వెలిశాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా బోర్గంపాడులో ఫ్లెక్సీలు పోస్టర్లు దర్శనమివ్వడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కోతుల బెడద తీవ్రంగా పెరిగిపోయింది. కార్యాలయం నుంచి బయటకు రావాలంటే కర్రలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్యాలయాల సిబ్బందికి విధులకు బదులు కూడా కోతులను వెళ్లగొట్టడమే పెద్ద పనిగా మారిపోయింది. కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా భోజన విరామ సమయంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు. ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ దీపక్ కుమార్, అదనపు కలెక్టర్ సభపతి మోతీలాల్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రస్తుతానికి ఎమ్మెల్యే క్యాంపు భవనంలోకి తరలించారు. ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంతంలో మాతా శిశు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా నిర్మిస్తున్నందున ఏసీపీ కార్యాలయం పక్కనున్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు భవనంలోకి తరలించడం జరిగిందని ఆర్డీఓ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసినటువంటి ఇంట్లోకి దొంగలు దూరి భారీగా బంగారు, వెండి, నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితురాలు గంగ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దొంగల ముఠాను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి దాదాపు 1 కారు, 2 బైక్లు, 3 కాసుల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు, 20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై గోకవరం కోరుకొండ రాజానగరం బొమ్మూరు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులున్నట్టు సీఐ ప్రసన్న కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. లింగంపల్లి తారానగర్లో ఇంట్లో తన్నీరు మాల్యాద్రి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే మృతుడి ప్రైవేట్ పార్ట్స్పై తీవ్ర గాయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ ప్రధాన రహదారిపై ఒంటరి ఉని లోడుతో వెళ్తున్నటువంటి వ్యాను ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ఇక ప్రమాదంలో వ్యాన్ క్యాబిన్లో ఇరుక్కుపోయినటువంటి డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా రెపో రేటుపై కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇక కీలక వడ్డీ రేట్ల యథాతథంగా ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. 6.5% రెపో రేటు కొనసాగుతుందన్నారు. వరుసగా 10వసారి రెపో రేటు యథాతథంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ హెజ్బోలాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హెజ్బోలాకు చెందినటువంటి ముఖ్యమైన అధికారిని లక్ష్యంగా చేసుకుని పాల్పడిన వైమానిక దాడిలో 7 మృతి చెందారు. ఆయుధాల అక్రమ రవాణాలో ఆ అధికారి కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సుమారు 180 ప్రొజెక్టైల్స్ను ప్రయోగించి ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఈ విధంగా ప్రయోగించాయంటూ ఈ దాడులను సైతం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.